click on the link in description to book and avail discount of 10% on each ticket. కాపు చీఫ్ మినిస్టర్ ఎవరైనా కూడా స్వాగతించవలసిందే. కాపు పవన్ కళ్యాణ్ గారు అవుతారా, చిరంజీవి గారు అవుతారా, ఆ రోజు దాసనారాలు అవుతారనుకున్నాం, చేయకుండా అరాంజావి అవుతారా, మీరు అవుతారా, లేకపోతే తోట తిరుమూర్తి గారు అవుతారా, ఎవరవుతారా, ఎవరైనా కాపు చీఫ్ మినిస్టర్ అయితే స్వాగతం. ఎందుకంటే కాపు చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరిక, దాంట్లో డౌట్ లేదండి. కానీ ఈ కాపు ఉద్యమానికి దొరపూడి చంద్రశేఖర్ గారి ఫ్యామిలీ వాళ్ళ తాతగారు ఇవన్నీ కూడా మీరు పెట్టారు, దన్నుగా ఉన్నారని అన్నారు. అది మరి నాకు అది నిజంగా మరి అది మీరు ఇప్పుడు చెప్పారు, అది నిజమా అబద్ధం మాకైతే తెలియదు. కానీ ఆయన అభిమానం ఉండొచ్చు, రంగగారి అభిమానం ఉండొచ్చు, ఆయన ఏమో సపోర్ట్ చేసి ఉండొచ్చు, మనకి కాపుల మీద సానుభూతి ఉండొచ్చు. కానీ ఆ విధంగా మీరు ఆ ఉద్యమం ఆలయం నడిపారన్న విధంగా మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది ముద్రగడ్డ పద్మనాభం గారు మా వినపం. రెండోది, కాపు ఉద్యమ నేతగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు వైసీపీ నాయకుడిగా మాట్లాడండి, ప్రాబ్లం లేదు. కానీ కాపు ఉద్యమ నేతగా ఇష్యూ అక్కడ దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ నడుస్తున్నప్పుడు మీరెందుకు దాంట్లో నుంచి కాపు రెడ్డికి దీనికోసం ఎందుకు తీసుకొచ్చారనేది మా ఉద్దేశం. ఇది పూర్తిగా ఖండించవలసిన విషయం. ముద్రగడ్డ పద్మనాభం గారు అది మీ విజ్ఞతకు వదిలేసిన పెద్దలు మీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన తిరుగుతున్నారు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, సీఎం సీట్ కావాలా, సీఎం సీట్ అవుతారు ఆయన. 30 సీట్లు వస్తాయా, 35 వస్తాయా, ఈరోజు ఎలా ఆఫ్టర్ ఎలక్షన్స్ సీఎం ఆయన అవుతారా, ఇంకొకరు అవుతారా, ఎవరు అవుతారా అనేది మీరు ఇప్పుడు ఎవరు కావాలి ఊహించుకుంటున్నారు. పార్టీలకు మీరు మాట్లాడుకోండి, ఆయన సీఎం అవరు, చంద్రబాబు నాయుడు సీఎం చేస్తారు. ఏమండి, పార్టీలు ఎత్తుగడలు ఒక్కొక్కటి ఎత్తుగడలు ఉంటాయి, ఆ ఎత్తుగడలో ఆయన నేర్చుకున్నాడు. 2009 వాళ్ళు నాన్న గారు అన్నయ్య గారు దెబ్బతిన్నారు, 2014 ఆయన దెబ్బతిన్నాడు, 14-19 ఆయన దెబ్బతిన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నేర్చుకొని ఆయన ఎత్తుగడలో ఆయన వెళ్తున్నాడు. ఆయన ప్రతిదీ కూడా బూత్ వైజ్గా ఓటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాడు. నిజంగా కాపు నాయకుడిగా ఆయన సపోర్ట్ చేయండి. మీరు అప్పుడు వైసీపీ సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఉండి ఎక్కడ సపోర్ట్ చేస్తారు, అలా దాన్ని సపోర్ట్ చేయండి తప్ప వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశం. ఓకే, మీరు పార్టీలకు అయితే మాత్రం ఇప్పుడు అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చారు, గురువాడ అమర్నాథ్ గారు కౌంటర్ ఇచ్చారు, దానికి మేము ఆన్సర్ చెప్పట్లా. ఎందుకంటే అక్కడ వైసీపీ తరపు నుంచి చెప్పారు, కాపు నాయకుడు కూడా చెప్పలే, వైసీపీ నాయకుడుగా ఆయన చెప్పారు. మీరు ఒక కాపు నాయకుడు అంటే అందరికీ కలిపి కాపు ఉద్యమ నేత మీరు, అంటే మేము అలాగే అనుకున్నాం. కనుక అలా మీరు చెప్పారనుకున్నాను. అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. మీరు ఇప్పుడు కాపు పార్టీకి ఒక్కదానికే ఆయన మీరు ఆపాదిస్తున్నారు. ఆయన ఏమన్నాడు, నాకున్న అభిమానంలో కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, కమ్మలు అందరు ఉన్నారు, నేను అందరు వాడిని, నేను ఒక్కరి వాడిని చేయకండి అని అన్నారు. 2009 చిరంజీవి గారిని పెట్టిన బోల్తా కొట్టినట్టు ఆయన్ని కొట్టించుకోవడానికి అవ్వలేదు. అలాగే ఓన్ చేసి పక్క నుంచి ఓట్లన్నీ కూడా ఆయనకి రాకుండా చేశారు కాపు నాయకుడు అని చెప్పేసి. కనుక పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న రూట్ కరెక్టు. నేను ముద్రగడ్డ పద్మనాభ గారిని ఒకటే అడుగుతున్నా సార్, 91 నుంచి మన ఉద్యమంలో మిమ్మల్ని నమ్మి తిరిగిన అదందరికీ కూడా మిమ్మల్ని నమ్మారంటే మిమ్మల్ని నమ్మి తిరిగింది ఎందుకంటే బీసీలో చేర్చాలి, బీసీలో చేర్చాలని తిరిగారు కదా. ఒక్క రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవరైనా చేశారా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చేయలేదు సార్ కాపులకి. కాపులు చీఫ్ మినిస్టర్ అవ్వడంలో చిరకాల కోరిక, ఆ కోరికలో పవన్ కళ్యాణ్ గారు అవుతారంటే అభిమానిద్దాం, అవ్వలేదనుకుంటే ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నా ఒకటే కనుక స్వాగతిస్తాం. అంతే తప్ప మనం మన నాయకుడిని మనమే వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదని ఉద్దేశం. అలాగే మీ తరపు నుంచి మీ దగ్గర ఉన్న ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటారు, అందరికీ ఎవరి వాళ్ళకి సపోర్ట్ ఉంటారండి, ఒక్క పార్టీకే సపోర్ట్ ఉంటారు కాపులు. కనుక ఈ ఉద్యమం నేతగా మీరు మాట్లాడిన మాట అయితే మాకు కరెక్ట్గా అనిపించలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను అంతదాకా లోతుగా వెళ్ళట్లేదు. పెద్దలు మీరు, మేము మా 20వ సంవత్సరం మీద మీ ఉద్యమంలోకి వచ్చాను నేను. కానీ అలాగే ఆ రోజు అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చాను, అంటే నాలాగే చాలామంది, కొన్ని వేల మంది అండి. కనుక నేను ఎందుకంటే డీప్గా ఇది తీసుకుంటున్నానంటే ఇది ఓన్లీ నేను లైట్గానే మీకు చెప్తున్నాను, మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇది కరెక్టా కాదా, మీ ఉద్యమం నేతగా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడం కరెక్టా కాదా? ఇంకో పార్టీని సపోర్ట్ చేయొద్దు అని అనట్లా, అది ఒక్కసారి మీ విజ్ఞతకు వదులుతున్నాను. అలాగే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పార్టీలకి, మీరు పార్టీ మాట్లాడుకుంటున్నారు అది తప్పులేదు. కొన్ని విషయాలు చెప్పారు, ఏదో దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన పొరపాటున మాట్లాడాను అనుకుంటున్నాను నేను, ఆయన ఏదో డ్రగ్స్ తీసుకుంటాడని విన్నాను అని
మందు తాగుతాడని ఇంకోటని. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, అన్నవాడు ఎవడో పవన్ కళ్యాణ్ గారు చెప్పి మీకు చెప్పిన ఇలా తీసుకుంటాడని చెప్పిన వాడు ఎవడైనా ఉంటే డైరెక్ట్గా ఫిలిం ఛాంబర్ కాడికి వచ్చి ఇదిగో ఇది ఇది తీసుకుంటాడని నిరూపించమనండి సాక్ష్యాలతో. వేగ్గా ఏదో ఇష్టం వచ్చినట్టు అది తీసుకోండి ఇది తీసుకుంటారని మాట్లాడడం కూడా ఒక మీరు ఎమ్మెల్యేగా మీరు చెప్పారు. మేము కాకినాడలో మాకు చాలా హుందోదనం, ఎస్ సీఎం తర్వాత మీకు అంత సపోర్ట్ ఉన్నది మీకే, కనుక ఈ విధంగా మీరు వేగ్గా మాట్లాడకూడదు. అలాంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకి అలవాట్లు అవన్నీ ఉన్నాయని మీరు ఊహించుకోవడం తప్ప, మీ ఊహగానాలు తప్ప, ఆయన 10 మందికి పెట్టడమే తెలుసు తప్ప, ఇలాగా ఆయనకేదో తీసుకొని ఇచ్చి ఇలాంటి మీరు చెప్పే విషయాల్లోనే ఆయన 6 అడుగులు వెనక్కుంటారు, హెల్ప్ చేసే దాంట్లో 6 అడుగులు ముందుంటాడు. కనుక మీరు ఈ విషయంలో ఇది కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే మా సినిమా ఫీల్డ్లో మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏంటో, మెగా ఫ్యామిలీ ఏంటో. నేను పార్టీల కోసం నేను మాట్లాడే జనసేన పార్టీ మీరు ఎన్నైనా అనుకోండి, మీరు వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలుగా నేను చెప్తున్నా. ఎవరో ఇంకొక లేడీస్ ఎవరో మాట్లాడారు, ఇంకో లేడీస్ అంటే 100 మంది మాట్లాడతారండి, అభియోగాలు అందరూ చేస్తారు, ఆ అభియోగాలు చేసిన నిరూపించుకోవాలి కదా. ఇది పార్టీలకి పార్టీకి వచ్చేటప్పుడు పార్టీని వీక్ చేయడం కోసం 100 మాట్లాడతారు, 100 మంది రోడ్డు మీదకి వస్తారు. కానీ అలా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎదుటి వాళ్ళ కోసం వ్యక్తిగతంగా మాట్లాడలేదు, మాట్లాడదు కూడా. కనుక దయచేసి ఇది కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే నేను మీరు మాట్లాడిన మాటలని పొలిటికల్గా మాట్లాడిన దానికోసం నేనేం మాట్లాడలేదండి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు కొంచెం బాధించాయి, ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ఎవరికైనా బాధించాయి. మీరు కూడా ఆలోచించాలి. మీకోసం కానీ పర్సనల్గా కానీ ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. కనుక ఇలాంటి విషయాలు అంటే అవి నిజమైతే మీరు చెప్పండి, నిజమైతే నిరూపించండి. మీరు అన్నారు ఛాలెంజ్ నించోమని అన్నారు, అన్నీ ఛాలెంజ్ చేశారు కదా, ఇది నిజమైతే మరి నిరూపించండి. నిజం లేకపోతే మీరు డైరెక్ట్గా క్షమాపణ చెప్పండి. ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పిన వాళ్ళు తీసుకొచ్చి నిరూపించండి, ఇలా తీసుకున్నారు పలాంటి టైమ్ అని నిరూపించగలగండి. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పండి అంతే. నేను అడిగింది రిక్వెస్ట్ దొరపుడు గారు, మీరు మాట్లాడిన మాటలు పొరపాటున మాట రావచ్చు, లేకపోతే ఎవరైనా తప్పుడు సమాచారం మీకు ఇవ్వచ్చు. అలాగే మీ మీద ఆయన మాట్లాడిన మాట అక్కడ ఫీడ్బ్యాక్ లోకల్ ఫీడ్బ్యాక్ రావచ్చు, లోకల్ ఫీడ్బ్యాక్లో నిజం ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అధ్యక్షుడిగా ఆయన మాటలో అక్కడ లోకల్ ఇష్యూస్ని మాట్లాడారు. ఒకవేళ ఏదైనా ఉంటే మీరు చెప్పారు, ఏమండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఎంక్వైరీ చేసుకుని, ఎస్ అది లోకల్ ఇష్యూస్ చెప్పొచ్చు. మీకు ఎలా చెప్పారో ఇప్పుడు మా ఆయన మీద అది డ్రగ్స్ తీసుకుంటున్నారు అది తీసుకుంటున్నారు ఆయన మీద ఎలా చెప్పారో మీ మీద కూడా అలాగే చెప్పి ఉండొచ్చు. ఓకే మీరు డ్రింక్ చేయలేదు అన్నారు పొరపాటున, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు మీతోనేమి ఎక్కువగా రాపోలేదు, మీరు ఒక ఎగ్జిబిటర్, ఆయన ఒక సినిమా హీరో, ఓ సినిమా నిర్మాత కనుక ఆయన రేప ఉండలేదు కాబట్టి దాంట్లో తిరిగిపోయి ఉండొచ్చు. మీకు అక్కడ ఉన్న కన్నబాబు గారు ఉన్నారు, ఆయన కోసం బాగా పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుసు. ఇవన్నీ మీరు ఎమ్మెల్యే గారు వైసీపీలో ఉన్నారు, ఆయన దీని నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, మళ్ళీ ప్రజారాజ్యం నుంచి వచ్చారు కన్నబాబు గారు. ఆయన జర్నలిస్ట్ కూడా అడగండి ఒకసారి, మరి అలాంటి అలవాట్లు ఆయనకు ఉన్నాయో లేవో. ఎందుకంటే నీతి నిజాయితీగా సినిమాలు చేసిన వ్యక్తి, కనుక అలాంటి వ్యక్తిని మీరు అనడం కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.